Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ కి అసలైన అబ్రివేషన్ ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికే కాదు అధ్యక్ష ఈ దేశానికే చాటి చెప్తున్నారు మన జగనన్న అధ్యక్ష ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే అధ్యక్ష ఈ పథకాలు ప్రవేశపెట్టడం ఓ ఎత్తైతే ఆ పథకాలను రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లో కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి ఇవ్వడం అనేది ఒక ఎత్తు సార్ ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ఎవ్వరం కలలో కూడని ఊహించని విధంగా ఇంటింటికి ప్రభుత్వ పథకాలను అందించే గొప్ప ఆలోచన చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడో కొండల్లో ఉండే గిరిజనులకు కూడా ఈ రోజు సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్న ఘనత మన జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది కాదని ఎవరైనా నిరూపించగలరా అని ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష టెక్నాలజీని అందిపుచ్చుకొని అది సాధారణ ప్రజల గుమ్మానికి కనెక్ట్ చేసి టెక్నాలజీని అందిపుచ్చుకొని అది సాధారణ ప్రజల గుమ్మానికి కనెక్ట్ చేసిన మాస్టర్ మైండ్ మా జగనన్నని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష టెక్నాలజీని వాడి పరిపాలనలో ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో చిన్నవాడైనా అందరి సీఎంలకి ఆదర్శంగా నిలిచిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గతం చంద్రబాబు పాలనలో మీరు చూస్తుంటారు అధ్యక్ష ఎప్పుడు చూసినా టెక్నాలజీ టెక్నాలజీ అంటుంటాడు అధ్యక్ష టెక్నాలజీ అనేది ఎవరు దేనికి వాడారో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మొన్నే సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ బండారాన్ని బయటపెట్టారు ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష ఈయన నాయకత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోడు అధ్యక్ష పక్క పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారో అని ట్యాప్లు చేయాలని చూస్తాడు అధ్యక్ష ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొన్నాడు అధ్యక్ష కానీ జగనన్న మాత్రం ప్రజల కోసం సాఫ్ట్వేర్ వాడారు అధ్యక్ష టెక్నాలజీతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు అధ్యక్ష కానీ జగనన్న టెక్నాలజీతో ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారు అధ్యక్ష టెక్నాలజీతో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే అధ్యక్ష టెక్నాలజీతో జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష టెక్నాలజీతో టెక్నాలజీని వాడి చంద్రబాబు స్టీఫెన్సన్తో బేరాలాడితే అధ్యక్ష టెక్నాలజీతో ప్రతి ఇంటికి 543 సేవల్ని అందించారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష సెల్ ఫోన్తో చంద్రబాబు ట్యాపింగ్ చేస్తే అధ్యక్ష ఆ సెల్ ఫోన్తోనే జగనన్న కోవిడ్ సేవలు అందించారు అధ్యక్ష అందుకే అంటారు అధ్యక్ష టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు ట్యాపింగ్ సెట్టర్ అయితే జగనన్న ట్రెండ్ సెట్టర్ అని కూడా గర్వంగా చెప్పగలను అధ్యక్ష టెక్నాలజీ అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది అధ్యక్ష మొన్ననే ఈ మధ్యలో మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రారంభమైన రోజుల్లో ఈ చంద్రబాబు తెలుగు విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ని పెట్టారు అధ్యక్ష విద్యార్థులు మాకు దగ్గరలో బాంబులు పేలుతున్నాయి భయంగా ఉంది చాలా శబ్దాలు వస్తున్నాయని చెప్పగానే ఈ చంద్రబాబు పైలట్ పట్టాభి గారిని పిలిచి ఆయన్ని రంగంలోకి దించారు అధ్యక్ష గూగుల్లో బాంబులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమన్నాడంట అధ్యక్ష అంతే అధ్యక్ష ఇది చూసిన ప్రజలందరూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ రెండు చేతుల్ని జోబుల్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట అధ్యక్ష ఇది ఆయన టెక్నాలజీ మీద ఉన్న అవగాహన అధ్యక్ష ఈయన సెల్ ఫోన్ కనిపెట్టాడంట కంప్యూటర్ని కనిపెట్టాడంట సెల్ ఫోన్తో వీధి లైట్లు వెలిగించాను సెల్ ఫోన్తో అమరావతిలో ఎండల్ని తగ్గించానని అబ్బబ్బబ్బా వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు అన్నీ వట్టి మాటలే అధ్యక్ష అధ్యక్ష టెక్నాలజీని పరిపాలనకి అనుసంధానం ఎలా చేయాలో ఈ తరానికి పరిచయం చేసి భావి తరానికి బాటలు వేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది మన జగనన్న పాలన అని ఈరోజు గర్వంగా చెప్పగలను అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు అధ్యక్ష చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 420 హిస్టరీ జగనన్న 3 ఇయర్స్ ఇండస్ట్రీ 543 సర్వీసెస్ హిస్టరీ అంటున్నారు అధ్యక్ష
అధ్యక్ష కొందరు చేతి రాతలు నమ్ముకుంటారు అధ్యక్ష కానీ కొందరు చేతల్ని నమ్ముకుంటారు అధ్యక్ష కానీ మన జగనన్న తన చేతలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల చేతుల్లోని చేతి రాతల్ని కూడా మార్చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకోగలను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ మూడేళ్లలో ప్రజలకు ఎలాగైతే సంక్షేమ పథకాలు అందించారో ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాలను కూడా అలాగే అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష మూడేళ్లుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా 132,000 కోట్లను ప్రజలకు అందించిన జగనన్న ఈ బడ్జెట్లో కూడా డిబిటి పథకాల కోసం 48,802 కోట్లను కేటాయించడం జగనన్న కమిట్మెంట్ కి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష మహిళల అభివృద్ధికి 55,015 కోట్లు అంటే దాదాపుగా 84% అనుకుంటా అధ్యక్ష పిల్లలు చిన్నారులకి 16,903 కోట్లు రైతుల సంక్షేమానికి 43,052 కోట్లు బీసీ సప్లానికి 29,143 కోట్లు ఎస్సీ సప్లానికి 18,518 కోట్లు ఎస్టీ సప్లానికి 6,145 కోట్లు మైనారిటీ యాక్షన్ ప్లాన్ కి 3,532 కోట్లు విద్యా రంగానికి 30,077 కోట్లు ఆరోగ్య రంగానికి 15,384 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడుకి 3,500 కోట్లు ఆసుపత్రుల్లో నాడు నేడుకు 2,848 కోట్లు పేదల ఇళ్ల నిర్మాణానికి 4,791 కోట్లు వైఎస్ఆర్ చేయతకి 4,235 కోట్లు వైఎస్ఆర్ ఆసరాకి 6,400 కోట్లు అమ్మవడికి 6,500 కోట్లు ఈ కేటాయింపులన్నీ చూసాక జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యంలో విద్య వైద్యం సేద్యం గ్రామ స్వరాజ్యం విరాజిల్లుతాయన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకి గట్టిగా కలిగింది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా జగనన్నకి చదువు అంటే చాలా ఇష్టం అధ్యక్ష తన ఇంట్లో ఆడబిడ్డలు ఎంత గొప్పగా చదువుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి పుట్టిన బిడ్డలు కూడా అంతే మంచిగా చదువుకోవాలని ఆయన తపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో మీరు చూస్తే సరస్వతి కటాక్షం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలని పెద్ద ఎత్తున విద్యా రంగానికి కేటాయింపుల్ని కూడా జరిపించారు అధ్యక్ష నెక్స్ట్ జనరేషన్లో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి ధనిక విద్యార్థికి ఒకే విద్యా అవకాశాలు ఉండాలని కోరుకున్న జగనన్నని మనం చూస్తున్నాం అధ్యక్ష ఇన్నాళ్ళు గతంలో మనం చూసాం అధ్యక్ష విద్యని వ్యాపారంగా చూసేవాళ్ళు కానీ ఈరోజు జగనన్న విద్యని పేదవాడి హక్కుగా మార్చాలని చూస్తున్నారు అధ్యక్ష ఈ ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే ఆయుధం అని నెల్సన్ మండేలా గారు చెప్పారు అధ్యక్ష ఈరోజు మన రాష్ట్ర స్థితిగతిని మార్చేలాగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేందుకు జగనన్న కూడా విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష నారావారి పాలనలో మొత్తం నారాయణ స్కూల్స్ కోసమే పనిచేశారు అధ్యక్ష ఈ నారాయణ చైతన్య స్కూల్స్ కోసం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులన్నీ గాలికి వదిలేశారు అధ్యక్ష కానీ జగనన్న నారాయణ చైతన్య స్కూల్స్ ముఖ్యం కాదు నా పేదింటి బిడ్డలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలే ముఖ్యమని వాటిని బాగు చేయాలని పనిచేయటం ప్రారంభించారు అధ్యక్ష నాడు మన బడి అద్వానంగా ఉండేది అధ్యక్ష కానీ నేడు మన బడి అందంగా అద్దంలా అద్భుతంగా తయారైంది అధ్యక్ష దానికి కారణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న విద్యా రంగంలో తీసుకొచ్చిన పథకాలని చెప్పగలను అధ్యక్ష జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద మనపడి నాడు నేడు పథకాలు అధ్యక్ష గవర్నమెంట్ బడుల్లో ఉన్న పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలి మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే ఆలోచనలతో పచ్చపార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు దానికి అడ్డంకులు వేశారో మనం చూసాం అధ్యక్ష కానీ నిరుపేదలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అన్న సంకల్పంతో ఈరోజు జగనన్న విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణను మనం అందరం కూడా గమనిస్తున్నాం అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారే
ఏ రోజైనా ఆయనకి అమ్మఒడి లాంటి ఒక మంచి పథకం ఆలోచన వచ్చిందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వ పడుల్లో చదువుతున్న పిల్లలు ఎందుకు చదువును మానేస్తున్నారో ఒక్కసారైనా ఆయన ఆలోచించాడు అధ్యక్ష? ఈ రోజు జగనన్న తెచ్చిన అమ్మఒడి పథకం వల్ల మన రాష్ట్రంలో 6.5 లక్షల పిల్లలు అదనంగా ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు అంటే ఇది జగనన్న ఘనత కాదా అధ్యక్ష? నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇది కదా సార్ ప్రభుత్వం అంటే, ఇది కదా నాయకత్వం అంటే. అధ్యక్ష జగనన్న వయసులో అందరికంటే చిన్నవాడేమో కానీ ఆలోచనలో ఆకాశమంత ఎత్తులో ఉన్నాడు అధ్యక్ష. ఫ్యూచర్ ని ఫింగర్ టిప్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఫ్యూచర్ జనరేషన్ కి దిశానిర్దేశం చేస్తారు. అందుకే అధ్యక్ష మొన్న మనం చూసాం తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ గారు అమ్మఒడి పథకాన్ని చూసి జగనన్నని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తమిళనాడు స్టేట్ లో ప్రతి ఆడపిల్లకి నెలకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది మన జగనన్నని అభినందిస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఆయనని ఆదర్శంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు అంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు ఏమైనా కొత్త పథకాలు పెట్టాడా 14 ఏళ్ళు? పోని పెట్టాడని ఆయన అనుకున్నాడు అనుకో, ఒక్క పథకాన్నైనా పక్క రాష్ట్రాల్లో ఎవరైనా దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అధ్యక్ష? ఎందుకంటే అధ్యక్ష శాసన మండలిలో ఈ నిప్పునాయుడు కొడుకు పప్పునాయుడు ఉన్నాడు, ఈయన రాకపోయినా పప్పునాయుడు శాసన మండలిలో కూర్చొని అంటాడు అధ్యక్ష, అసలు అమ్మఒడి అబద్ధం అంట అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు పప్పు గారికి నేను చెప్తున్నాను ఈ సభ ద్వారా, ఈ రాష్ట్రంలో బిడ్డల్ని బడికి పంపిస్తున్న అమ్మల్ని అడుగయ్యా అమ్మఒడి ఉందా లేదా అని నీకు అప్పుడు చెప్తారు అని. ఈయన ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడుతుంటాడు అధ్యక్ష లోకేష్. అందుకే ఆయనకు చెప్తున్నాను జగనన్న ఆలోచనల్ని నువ్వు అందుకోవాలంటే మరో జన్మ ఎత్తాలి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష జగనన్న ఆలోచనలు ఆదర్శనీయం, ఆయన ఆచరణ అనుసరణీయం, ఆయన ముందు చూపే రేపటి ముందడుగు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆకాశంలో స్టార్లు ఎన్నున్న పొలిటికల్ సూపర్ స్టార్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష జగనన్న వైద్య రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వటం మనం ఈ బడ్జెట్ లో కూడా చూసాం అధ్యక్ష. పేదలకి ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రతను కూడా కల్పించిన ఏకైక సీఎం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్నే అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల పైగా అవుతుంది అధ్యక్ష. ఇంతవరకు ఏ సీఎంకి కూడా రాని ఆలోచన ఇదని చెప్తున్నాను అధ్యక్ష. ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వమే ఏర్పాటు చేయటం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగింది అధ్యక్ష. ఇది కేవలం గొప్ప విజన్ మాత్రమే కాదు అధ్యక్ష, మనుషుల పట్ల మానవత్వం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇది సాధ్యమవుతుంది అని నిరూపించుకున్నారు అధ్యక్ష. ఇన్ని తరాలైనా ఎవరికైనా రాబోయే తరాల ఆరోగ్య భద్రత కల్పించే ఈ మెడికల్ కాలేజీని ఇంత పెద్ద ఎత్తున నిర్మించాలన్న ఆలోచన వచ్చిందా అధ్యక్ష? అది వైఎస్ఆర్ గారు అప్పట్లో ఆయన డాక్టర్ చదువుకున్నప్పుడు 1 రూపాయికి వైద్యం చేసేవారని మేమంతా విన్నాం అధ్యక్ష. ఆయన రూపాయి డాక్టర్ అనేవారు అధ్యక్ష. కానీ ఈరోజు రూపాయి కూడా అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా వైద్యాన్ని చేయిస్తున్న డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఏ కుటుంబమైనా ఒక్క విషయంలో దేవుడి వైపుకి చూస్తారు అధ్యక్ష. వారి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు లేదా ఏదైనా జరగబోతుందన్న భయపడినప్పుడు దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తారు అధ్యక్ష. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఈ రాష్ట్రంలో మాత్రం మా జగనన్న ఉన్నారు, మా జగనన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు మా జేబులో ఉన్నంత వరకు మాకేం కాదు అన్న ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలు బ్రతుకుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష వైద్య రంగం కోసం ఇక్కడే కాదు అధ్యక్ష,
ఈ రాష్ట్రంలో చర్చ జరిగినా ఏ యూనివర్సిటీలో చర్చ జరిగినా లేదా ఏ వేదికపైన చర్చ జరిగినా అక్కడ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఇంత గొప్ప వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చర్చిస్తారు అధ్యక్ష అందులో ఎలాంటి సందేహం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మూడు దశాబ్దాలుగా రాని మార్పుని వైద్య రంగంలో ఈ మూడేళ్లలోనే జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష ఆరోగ్యశ్రీని విస్తరించి 95% ప్రజలకు వర్తించేలా చేసిన ఘనత మన జగన్ మోహన్ రెడ్డి గారిదే సార్ గతంలో మీరు చూస్తే కేవలం 1000 చికిత్సలు మాత్రమే ఉంటే ఈ రోజు 2600 ప్రొసీజర్లని వర్తింప చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష కుయిం కుయిం అంటూ 108 లేల్తుంటే మనందరికీ వైఎస్ఆర్ గారు గుర్తొచ్చేవారు అధ్యక్ష అలాంటిది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దాదాపుగా 1100 అంబులెన్సులు ఒకేసారి తీసుకొచ్చారు అధ్యక్ష అంతేకాకుండా గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చారు రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులు ఉంటే ఈ రోజు 16 ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష అలాగే నాడు నేడులో దాదాపుగా 16000 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రుల రూపురేఖలు కూడా మారుస్తున్నారు అధ్యక్ష ఈ రోజు చరిత్రలో లేని విధంగా 39000 మంది డాక్టర్లని నర్సులని కూడా నియమిస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ ప్రజల ఆరోగ్య భద్రత కోసమే మన జగనన్న చేస్తున్నారు అధ్యక్ష ఇన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి పరిపాలన అంటే పబ్లిసిటీ కాదు క్రెడిబిలిటీ అని నిరూపించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ప్రజలకు ఏది అవసరమో అది ఇచ్చారు కాబట్టి మన రాష్ట్రం వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే అధికంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష గతానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మనం ప్రజల్లోకి పల్లెల్లోకి పట్టణాలకు వెళ్తే స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నాడు నేడు మన ప్రభుత్వ బ్రాండ్ అధ్యక్ష నాడెలా ఉందో నేడెలా ఉందో మనం ఆ రెండు కంపేర్ చేసుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష జగనన్న పరిపాలన ఎంత సూపర్ గా ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అధ్యక్ష నాడు మీరు చూస్తే నారావారి నయవంచన పాలన చూశారు అధ్యక్ష కానీ నేడు జగనన్న నవరత్నాల పాలన మనం చూస్తున్నాం అధ్యక్ష నాడు 87000 కోట్లు రైతులకు ఎగ్గొట్టిన పరిపాలన చూస్తుంటే నేడు రైతుకు భరోసా ఇచ్చి గిట్టుబాటు పెట్టుబడి నుండి గిట్టుబాటు వరకు అండగా నిలిచిన పరిపాలన చూస్తున్నాం అధ్యక్ష నాడు బీసీలను తోకల్ని కత్తిరిస్తామన్న అహంకారి పరిపాలన చూస్తే ఈ రోజు బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచిన జగనన్న పరిపాలన చూస్తున్నాం అధ్యక్ష నాడు 6000 పాఠశాలని మూసివేసిన ముఖ్యమంత్రిని చూస్తే నేడు 6.5 లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా నాడు నేడు ద్వారా బడుల్ని ఏ విధంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని చూస్తున్నాం అధ్యక్ష నాడు అక్కా చెల్లెలను ముంచేసిన ముఖ్యమంత్రిని చూస్తే నేడు అక్కా చెల్లెలకి ఆస్తినిచ్చి అభయం ఇచ్చి ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని చూస్తున్నాం అధ్యక్ష నాడు ఆడపిల్లలు పట్టపగలేని నడవలేని నయవంచన పాలన నరకాసుర నారావారి పాలన చూస్తే నేడు దిశతో భరోసానిచ్చి ఆడపిల్లలకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన పరిపాలన చూస్తున్నాం అధ్యక్ష నాడు పసిపిల్లల్ని ఎలకలు కొరికే ప్రభుత్వ ఆసుపత్రులను చూసాం అధ్యక్ష కానీ నేడు పసిపిల్లాడి నుండి పండు ముసలి వరకు ఫ్రీగా కార్పొరేట్ వైద్యాన్ని అందుకుంటున్న పరిపాలన చూస్తున్నాం అధ్యక్ష నాడు బాబొస్తే జాబొస్తుందని ఇంటికా ఉద్యోగం ఇస్తామని ఊదరగొట్టి యువతకి అన్యాయం చేసిన ఊసరవెల్లి ప్రభుత్వం చూసాం అధ్యక్ష కానీ నేడు 3 సంవత్సరాలలో 6 లక్షల మందికి ఉపాధి కల్పించిన చేతల ముఖ్యమంత్రిని చూస్తున్నాం అధ్యక్ష నేడు పక్క రాష్ట్రాల నుండి దొంగలా బారిపోయిన బ్రీఫ్డ్ మీ బాబుల్ని చూసాం అధ్యక్ష కానీ నేడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఫాలో అయ్యేలాగా ఇన్స్పిరేషన్ ఇచ్చే ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అధ్యక్ష ఈ 1000 రోజుల పాలనతో జగనన్న ప్రతి ఒక్క పేదవాడి జీవితంలో వెలుగును నింపాడని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం ఈ అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు నుంచి చూస్తున్నాం అధ్యక్ష ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళకున్నా కూడా టీడీపీ వాళ్ళు వాటి గురించి పట్టించుకోకుండా ఏ విధంగా అనవసర రాద్ధాంతం చేస్తూ మహిళలకి
జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసేస్తున్నారు, వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు లేనిపోని నీతిమాల రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం మనం చూసాం అధ్యక్ష. అసలు జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఎంత గొప్పగా గౌరవించబడుతున్నారంటే పదవుల్లో సగభాగం ఇవ్వడమే కాదు, పదకాల్లో 84% ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమేని ఈరోజు ఆడపడుచునంత గర్వంగా చెప్పగలం అధ్యక్ష. ఇంత గొప్పగా మహిళా సంక్షేమం భద్రత గౌరవం గురించి గౌరవం అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న గురించి ఈ పారిపోయిన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు మహిళల గురించి అంటే వాళ్ళని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత టీడీపీ పార్టీకి ఆ నాయకులకి ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి గౌరవం ఇవ్వలేదు, రక్షణ ఇవ్వలేదు, ఆర్థిక సహాయం అందించలేదు, రాజకీయంగా ఎటువంటి సపోర్ట్ చేయలేదు, అన్ని రకాలుగా మహిళల జీవితాన్ని నాశనం చేసి ఏదో చివరి క్షణంలో పసుపు కుంకుమ ఇచ్చి ఎలాగైనా మోసం చేయాలనుకున్నారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే మీరు ఒకరోజు సారా సారా అంటారు, ఒకరోజు బ్రాండ్ బ్రాండ్ అంటూ ఇక్కడ ఆర్భాటాలు చేశారు, భజనలు చేశారు, విజిల్స్ వేశారు, వాళ్ళకి సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి సంతకం బెల్ట్ షాపుల మీద చేశాడు, అదే వైఎస్ఆర్ గారు సంతకాన్ని మనం చూసాం, తొలి సంతకం అంటే శిలాశాసనంలా ఉండాలి అధ్యక్ష. వైఎస్ఆర్ గారు ఉచిత విద్యుత్ మీద సంతకం చేస్తే అది అలా కొనసాగింది, కానీ చంద్రబాబు నాయుడు తొలి సంతకం బెల్ట్ షాపులు రిమూవ్ చేస్తానని చేశాడు, కానీ ఆయన దిగిపోయే రోజుకి 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎలా బార్లు పెంచారు, ఎలా బెల్ట్ షాపులు పెంచాడు, ఎలా గుడి బడి హైవే అని లేకుండా ప్రజల జీవితాలని చెలగాటమాడే విధంగా వాళ్ళ డబ్బులు లాక్కొని వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడారు మనం చూసాం అధ్యక్ష. దాదాపుగా 5 ఏళ్లలో 75,000 కోట్ల మధ్యాన్ని ఏర్లై పారించి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళు మేము ఉద్యమం చేస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అడుగుతున్నాను అధ్యక్ష, ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయడం మనం చూసాము గాని మందుబాబుల కోసం ఉద్యమాలు చేసే పనికి మాలిన వాళ్ళని ఈ తెలుగుదేశం పార్టీలో మాత్రమే చూసామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు జగనన్నకి చంద్రబాబు నాయుడికి మధ్య తేడా చూస్తే అర్థమైపోతుంది అధ్యక్ష. జగనన్న ప్రజల కోసం ఎలా ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తాడని. జగనన్న రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు 14 లిక్కర్ ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చారు అధ్యక్ష. జగనన్న 45,000 పాఠశాలలకు నాడు నేడు ద్వారా అందంగా అభివృద్ధిని చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం 45,000 బెల్ట్ షాపుల్ని అభివృద్ధి చేశాడు అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న పేదల కోసం 2,600 ప్రొసీజర్లని ఆరోగ్యశ్రీలో చేరిస్తే చంద్రబాబు నాయుడు బీరుని హెల్త్ డ్రింక్గా ప్రమోట్ చేసి ఖజానాను నింపుకోవాలన్న ప్రయత్నం చేశాడన్న విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న 33% మద్యం షాపులను తగ్గించి మద్య నియంత్రణ కోసం కృషి చేస్తుంటే ఈ చంద్రబాబు మాత్రం రోజు సాయంత్రం అయితే ఓ పెగ్గేసి ప్యాకాట్ ఆడండి అని ఉచిత సలహా ఇస్తుంటాడు అధ్యక్ష. అలాంటి దుస్థితి నాటు సారా అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపేందుకు జగనన్న ఎస్సీబీ అని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడేమో అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యానికి వలన వచ్చే అమ్మకాలు తగ్గిపోతున్నాయి, మీరు వేసుకోవద్దని చెప్పే దౌర్భాగ్య స్థితికి కూడా దిగజారిపోయాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను ఆయన్ని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, చంద్రబాబు చీప్ లిక్కర్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, టీడీపీ ఏవైతే జే బ్రాండ్లను బయట లోపల అరుస్తున్నారో వాళ్ళకి అది క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, అవి సి బ్రాండ్లు, ఎల్ బ్రాండ్లు, చంద్రబాబు బ్రాండ్లు, లోకేష్ బ్రాండ్లు అధ్యక్ష. అధ్యక్ష, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ బిల్, ఇవన్నీ చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం తెచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా సాక్ష్యాలతో కూడా చూపించారు అధ్యక్ష. అందుకే ఈ ప్రెసిడెంట్ మెడలు, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ మెడల్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు మెడల్లోనే వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అండ్ చివరిగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, విశాఖ డిస్టిలరీస్ అయ్యన్న పాత్రుడివి కాదా, పిఎంకే డిస్టిలరీస్ యనమల సొంత అల్లుడివి కాదా, శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశ్వర నాయుడివి కాదా, ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా,
వీరంతా టీడీపీ పార్టీ వాళ్ళు కాదా? వీటిని తయారు చేస్తుంది ఇడుపుల పాయలోనా ముడుపుల పాయలోనా అని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, చంద్రబాబు ఈ రాష్ట్రానికే ప్రమాదకరం. చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు చెప్పారు అధ్యక్ష, గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరమని. అది ప్రతిరోజు చంద్రబాబు నాయుడు నిరూపించుకుంటూనే ఉంటున్నాడు అధ్యక్ష. అండ్ నిన్న కూడా మనం చూసాం అధ్యక్ష, ఈ మూడు రాజధానుల గురించి ఎలా ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడో మనం చూస్తున్నాం అధ్యక్ష. 29 గ్రామాల ప్రజల కోసం, తన సామాజిక వర్గం కోసం, ఒక సామాజిక వర్గ నాయకుడిగా లక్షల కోట్లని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసే నాయకుడు ఎక్కడా? ఈరోజు 26 జిల్లాలు కాబోతున్నాయి. ఈ 26 జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలి అని ఆలోచించే నవ సమాజ నిర్మాత ఎక్కడో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, 1000 రోజుల్లో ఇన్ని గొప్ప పనులు చేస్తూ వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటూ అన్ని వర్గాల వారికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటే అది వినలేక చూడలేక అసెంబ్లీలో నుంచి పారిపోయి ఈ రోజు వాళ్ళు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఒకరేమో 160 సీట్లు గెలుస్తారంట ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే, ఇంకొకరేమో వ్యతిరేక ఓటు చీల్చకుండా వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటూ మా సీట్లను తగ్గిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. పొత్తులు లేకుండా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఈ జొన్న పొత్తులన్నీ కూడా జగనన్నను ఓడిస్తారంటే అందరూ నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ రెండు పార్టీలకు సవాల్ చేస్తున్న అధ్యక్ష, మూతి మీద మీసమున్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా సింగిల్ గా రాగలరా? ఈ పక్క జగనన్న సింహం లాగా సింగిల్ గా వస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఆ సైడ్ ఉన్నారు అధ్యక్ష మా బాలయ్య అఖండ, ఆయన బావేమో అనకొండ, అల్లుడేమో పప్పుండ. వీళ్ళందరూ కలిసి అనకొండ అఖండ పప్పుండ కలిసి మా బంగారు కొండను ఓడిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఇది విని ప్రజలు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గుండగుండ చేస్తాం రారా బాబు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ ధైర్యం ఏంటంటే అధ్యక్ష, ఒకరేమో సోషల్ మీడియాలో బ్రతికేస్తూ డిపాజిట్లు రాని పార్టీ అధ్యక్ష, ఇంకోటేమో ఎల్లో మీడియాను చూసుకొని ఏవేవో ఊహించుకుంటున్న ఎల్లో పార్టీ అధ్యక్ష. కానీ మా జగనన్నకి జగనే మీడియా అధ్యక్ష. అన్న ఐడియాలు, అన్న జనం కోసం చేసే కార్యక్రమాలు జనాలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష అంటారు నక్క జిత్తులు నారాతోళ్లు కప్పుకొని గుంట నక్కలు ఎన్నొచ్చినా ఎదురించి నిలిచే దమ్ము టన్నుల టన్నుల కొద్దీ ఉన్న మా నాయకుడు జగనన్న ఉన్నారు ఇక్కడ. సో ఈరోజు ఏదైతే 3 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో విజయాల స్ఫూర్తితో జగనన్న సాధిస్తున్న ఈ జనరంజక ప్రజాపాలన ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అప్రాప్రియేట్ గా ఉన్న ఈ అప్రాప్రియేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్.